वेरी गुड मॉर्निंग टू वन एंड ऑल वेलकम बैक टू माय चैनल टुडे आई एम गोइंग टू शो दी टुडेस न्यूज हेडलाइंस मरोकसारी हाय अंडी अंदर की रोजु वार्ता मुख्यांशाल मी कोसम प्रत्येकंगा राज्यसभा चेयरमैन उपराष्ट्रपति నాలుగు రోజుల వర్షాలు ఈ నెల పది నుంచి పదమూడవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. దేశ రాజధానిలో టీచింగ్ కొలువులు. రైతు బీమా నమోదు గడువు 13 తారీఖు వరకు, ఈ నెల 13 వరకు పొడిగిస్తున్నట్టు సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు రైతు బీమా రెన్యువల్ కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువు విధించింది. గత నెల 15 మార్గదర్శకాలు జారీ చేసిన సైట్ తెరుచుకోవడానికి 3 రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ ఓకే అవి పెండింగ్లో ఉన్నందున వలన ఈ రైతు బీమా నమోదు గడువును 13 తారీఖు వరకు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త. చైనాలో విద్యను అభ్యసిస్తూ కోవిడ్ కారణంగా స్వదేశంలో ఆగిపోయిన భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురు చెప్పింది. వీలైనంత త్వరగా భారతీయ విద్యార్థులను చైనాకు తిరిగి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే భారత్ నుంచి విద్యార్థుల తొలి బ్యాచ్ ఆగమనం మీరు చూస్తారు అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్లో మీడియాతో అన్నారు. విదేశీ విద్యార్థుల కోసం ప్రభుత్వం నూతన వీసా విధానాన్ని తెస్తుందన్న వార్తల నేపథ్యంలో వాంగ్ స్పష్టతనిచ్చారు. విద్యార్థుల జాబితా పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. చైనాలో దాదాపు 23,000 పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం వైద్య విద్యార్థులు. కోవిడ్ ఉధృతి కాలంలో నిలిచిపోయిన చైనా భారత్ మధ్య విమాన రాకపోకలు ఇంకా మొదలు కాలేదు. సర్వీసుల పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్. సాక్స్ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహణ సాక్షి ఎడ్యుకేషన్. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ హైదరాబాద్ న్యూస్ టుడేస్ ఆంధ్రజ్యోతి. వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్స్. విద్యార్థుల కోసం గాంధీ సినిమా ప్రదర్శన మంగళవారం నుంచే ప్రారంభం. మంచి స్పందన. జస్టిస్ చంద్రచూడ్కు జీవిత సాఫల్య పురస్కారం. ట్రబుల్ ఐటీ. మంత్రులు గవర్నర్ వెళ్ళిన పరిష్కారానికి నోచుకొని ట్రిబుల్ ఐటీ సమస్యలు. కరెంటు నీటి కోతలతో విద్యార్థుల విలవిల. 24 గంటల పైగా విద్యుత్కు అంతరాయం. కొవ్వొత్తులతో సాగిన చదువులు. తమ గోడు పట్టించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. తరచు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న భాషల ట్రిబుల్ ఐటీ వర్సులు. సమస్యలు ఎప్పుడు తీరుతాయి? గవర్నర్ వెళ్ళిన రాణి మార్పు. గాంధీ చిత్రంతో విద్యార్థులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. సీఎస్ ఉమేష్ కుమార్ విద్యార్థులతో కలిసి సినిమా వీక్షణ. ఉద్యోగాలు నోటిఫికేషన్స్. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బోర్డు సెక్యూరిటీ పోస్టులో 323 ఏఎస్ఐ ఎస్సీలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారామెడికల్ పోస్టులు. సాయిలో హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్. పిన్ మర్చిపోతే అన్లాక్ ఎలా కావాలంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. సింగపూర్లో జాతీయ స్మారకంగా నేతాజీ ఢిల్లీ చెలో మైదానం. మెడికల్ అన్ఫిట్ విభాగంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఆర్టీసీ. తగ్గిన చురుకుతనం పెరిగిన పరధ్యానం. కరోనా తర్వాత విద్యార్థుల తీవ్ర భారీ మార్పులు. 50% పైగా పిల్లలకు పాఠాలు ఒంటి పట్టడం లే. 52% విద్యార్థుల కురవడిన సామాజిక నైపుణ్యం. స్మైల్ ఇండియా ఫౌండేషన్ తాజా సర్వేలో వెల్లడి. స్మైల్ ఇండియా సర్వేలో వెల్లడిన విషయాలు పాఠాలు అర్థం కావడం లేదంటున్న విద్యార్థుల సంఖ్య 50% కన్నా ఎక్కువ. వయసుకు తగినట్టుగా చదవని విద్యార్థులు 50% కన్నా ఎక్కువ. సామాజిక నైపుణ్యం కొరవన్న విద్యార్థులు 58%. గతంతో పోలిస్తే పేరెంట్స్ టీచర్ సమావేశాల వృద్ధి 27%. విద్యార్థుల తీరుపై ఉపాధ్యాయులతో చర్చిస్తున్న తల్లిదండ్రులు 38%. చదువుల మందగింపునకు ఆన్లైన్ క్లాసులే కారణం అంటున్న వారు 50%. చిన్నారుల చదువులపై తల్లిదండ్రులు ఆందోళన. స్మైల్ ఇండియా సర్వేలో వెల్లడైన విషయాలు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని స్పాట్ అడ్మిషన్స్. 7 నుంచి సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ గ్రీన్ సిగ్నల్. 1400 పైగా మురిగిపోయే సీట్ల భర్తీకి అనుమతి. రిజిస్ట్రేషన్కు నేడు తుది గడువు. స్మార్ట్ అడ్మిషన్స్లో భర్తీ చేసే సీట్ల వివరాలు. యాజమాన్యం కాలేజీ సంఖ్య. మొత్తం సీట్లు కౌన్సిలింగ్లో భర్తీ అయినవి. స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేసేవి. ఫీజు వివరాలు ఈ విధంగా. బాంబే ఐఐటీలో సీటు అందరి లక్ష్యం. జేఈఈ మెయిన్ టాపర్స్ వాయిస్ మీకోసం ప్రత్యేకంగా. క్లారిటీతో ప్రాక్టీస్ చేయండి, గమ్యాన్ని చేరుకోండి. ఫిజికల్ ఆర్ట్స్లో 4 ఏళ్ల కొత్త కోర్సులు. త్వరలో బీఈడి తలహాలో అందుబాటులోకి. డిఈడి బీఈడి కాలేజీలో మల్టీ డిసిప్లినరీ విధానం. టీచర్ ఎడ్యుకేషన్లో ఎన్సిటిఈ సంస్కరణలు. ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు. 4 ఏళ్ల కొత్త కోర్సులు. 6 ఏళ్ల లోపే పిహెచ్డి పూర్తికి చర్యలు. ఐఐటీలో ఎంఎస్సీ వయా జామ్.
సన్నద్ధతకు తుది మెరుగులు జేఈఈ అడ్వాన్స్డ్ 2022 రాబోయే కొద్ది రోజుల్లో బాసర్ ట్రిపుల్ ఐటీలో సీట్ల కేటాయింపు ఎప్పుడు 33,000 మంది 10th టాపర్ల ఎదురుచూపులు గత నెల 30న అలాట్ చేస్తామన్న ఆర్జీయు కేటి ఈడబ్ల్యూఎస్ కోటాపై స్పష్టత లేకని అంటున్న ఆఫీసర్లు బాసర్ ట్రిపుల్ ఐటీలో సీట్ల కేటాయింపు ఎప్పుడు ఈడబ్ల్యూఎస్పై క్లారిటీ లేకనేనా లోన్ యాప్స్పై ఆర్బీఐ కఠిన నిబంధనలు మోసల కట్టడికి మార్గదర్శకాలు విడుదల జియో నుంచి ఫ్రీడమ్ ఆఫర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్స్ 4 గంటల కొత్త కోర్సులు ఫిజికల్ ఆర్ట్స్లో 4 గంటల కొత్త కోర్సులు జై హింద్ తొలి గర్జన మనోడిదే ఓకే మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని అందరూ తెలిసిందే ఈ ఆ గీతం పూర్తి కాదని చెప్పే జై హింద్ నినాద సృష్టికర్త మన హైదరాబాద్ అబిడ్ హసన్ సఫ్రాని అని కొంత ఎంతమందికి తెలుసు జై హింద్ అనేది హిందుస్థానుకు విజయం అని అర్థాన్నిచ్చే నినాదం భారతదేశానికి వందనం అనే అర్థం కూడా వస్తుంది ఈ నినాదం ఆనాటి రాజకీయ ప్రసంగాల ఉద్యమ కేక అయ్యింది అందరిలో దేశం కోసం పోరాడాలనే స్ఫూర్తిని రగిలించింది ఈ నెల 15 నుంచి స్కాలర్షిప్ దరఖాస్తులు ఎంబీబీఎస్కు తగ్గుతున్న పోటీ ఈ ఏడాది అందుబాటులోకి 1800 సీట్లు 6540కి చేరనున్న మొత్తం సీట్లు ఒక్కో సీట్కు 4-5 పోటీ కాలేజీల అఫిలియేషన్స్ ఆన్లైన్లో అందుబాటులో కొత్త కోర్సులు ఉన్నత విద్యా మండలి ఈసీలో కీలక నిర్ణయాలు కొత్త ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నేడు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానితో సహా పలువురి రాక కొత్త ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా కొత్త ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొత్త సీజే చీఫ్ జస్టిస్ సీజే అంటే చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి కొత్త సీజే జస్టిస్ లలిత్ సో ఇందులో మనకి ముఖ్యంగా ఏంటి చూడండి రాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా కొత్త ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అదేవిధంగా కొత్త సీజే చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ఈ 3 క్వశ్చన్లు అవి చాలా ఇంపార్టెంట్ కొత్తగా ఆయన ఓకే కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఒకరు చేశారు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా చేసిపెట్టి నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా వెయిటింగ్లో ఉన్నారు అదేవిధంగా కొత్త సీజే జస్టిస్గా అంటున్నారు ఓకేనా రాష్ట్రపతి ముర్ము నియామకం 20 ప్రమాణ స్వీకారం న్యాయశాఖ నోటిఫికేషన్ 26 జస్టిస్ ఎన్వి రమణ రిటైర్డ్ కోవిడ్ కొత్త కేసులు 16,048 ఐఐటీలో మద్రాసులో రికార్డ్ స్థాయి ప్లేస్మెంట్స్ అత్యధికంగా 1.98 crores ప్యాకేజ్ 1430 మందికి ఉద్యోగాలు ప్రశాంతంగా ముగిసిన 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల చివరి వారంలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు హైదరాబాద్ తెలంగాణ డిఈఈ సెట్ ఫలితాలు విడుదల కొత్తగా 605 కోవిడ్ కేసులు ఇకపై విద్యా సంస్థలకు స్టేట్ ర్యాంకింగ్స్ డిగ్రీ ఇంజనీరింగ్ యూనివర్సిటీలకు ఇచ్చేలా నిర్ణయం కోర్సుల కన్ఫర్మేషన్స్ కాలేజీల అఫిలియేషన్లకు ఆన్లైన్లోనే పరిశోధనలు విద్యార్థులను ప్రోత్సహించేలా రీసెర్చ్ సెల్ ఏర్పాటు ఉన్నత విద్యా మండలి భేటీలో నిర్ణయాలు ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో ర్యాంకింగ్ విధానము అమలు ఎస్ఐ ఈవెంట్లలో ఇవి మెలుకవలు ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్ మేటి చదువు బ్రిటన్లో విద్యాభ్యాసానికి దరఖాస్తుల ఆహ్వానం తీర్పులు సూటిగా స్పష్టంగా రాయాలి జడ్జీలకు సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ 1999 ముందునాటి సుప్రీంకోర్టు కేసుల సంపుటల విడుదల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే సారీ విడుదల ప్రసంగిస్తున్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేను ఏది కోరుకోలేదు పెద్దలే ప్రోత్సహించారు రాష్ట్రపతి కాలేదన బాధలేదు మీడియాతో ఇష్ట గోష్ఠిలో వెంకయ్య నాయుడు గురుకులాలో జీవో 317 అమలుకు కసరత్తు పూర్తి త్వరలో నియామక ఉత్తర్వులు జారీ ఈ ఏడాదికి పనిచేస్తున్న చోట విధులు బోధన రుసుములు ఉపకార వేతనాలకు 15 దరఖాస్తుల స్వీకరణ రేపు ఎంసెట్ ఫలితాలు జాతీయ జెండా జాగ్రత్తలు ఇలా హైదరాబాద్లో భారీ తిరంగా జెండా ప్రదర్శన అంబేద్కర్ కుడలి చుట్టూ జెండా ప్రదర్శన హుజూరాబాద్ న్యూస్ టుడే కళాశాలలకు రాష్ట్ర ర్యాంకులు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కళాశాలలకు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ అనుమతులు కోర్సుల మార్పునకు ఆన్లైన్ విధానము విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేలా రీసెర్చ్ సెల్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారా? నేడు ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, 15లోగా వెల్లడి. జామ్ 2023 నోటిఫికేషన్స్, ముఖ్యమైన సమాచారం మీకోసం. రేపు ఎంసెట్ ఫలితాలు, హైదరాబాద్ వెలుగు న్యూస్ టుడే. ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్ మేటి. సో ఇంతటి వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. వార్తలు ఇంతటితో సమాప్తం.